नाजरीन आप देख रहे हैं इंट्रिक्स न्यूज 24/7। हर ताज़ा तरीन खबरों के लिए देखते रहिए इंट्रिक्स न्यूज को। यूट्यूब पर सब्सक्राइब करें। आइए देखते हैं आज की अहम खबरें। ह्यूमन राइट कमीशन के सामने एक आशिक जोड़े ने किया हंगामा। तफसीलात के मुताबिक कृष्णा डिस्ट्रिक्ट से ताल्लुक रखने वाला अशोक कुमार नायक की मुलाकात महबूब नगर की रहने वाली कविता से हुई। एक ट्रेनिंग सेंटर में 2017 में इन दोनों की मुलाकात हुई थी। इन दोनों की ये मुलाकातें मोहब्बत में बदल गई। इनकी ये मोहब्बत 3 साल से चल रही थी। कुछ दिनों से अशोक कविता को नज़रअंदाज करना शुरू किया। कविता ने अशोक पर शादी करने का झांसा देकर उसका इस्तेमाल करने का इल्ज़ाम लगाते हुए कविता ने HRC में अशोक के खिलाफ शिकायत दर्ज करवाई। जब अशोक ह्यूमन राइट कमीशन को आया तो कविता ने अशोक से धोखा देने की वजह पूछी और दोनों में तकरार व बहस शुरू हुई और बहुत बड़ा हंगामा हो गया। देखते हैं ये तफसील। कृष्णा डिस्ट्रिक्ट का बाइक अशोक कुमार बुक्यो अशोक कुमार అలను పెళ్లి చేసుకుంటాను ఇంతకు ముందే పోలీస్ స్టేషన్లో రచించిండ్రు కుషేగూడ పోలీస్ వాళ్ళు సిఐ చంద్రశేఖర్ వాళ్ళందరూ కలిసి నాకు పెళ్లి చేస్తామని ముఖ్యంగా పేపర్ మీద కూడా రచించినారు ఆయన కూడా 1.5 ఇయర్ తర్వాత కూడా నేను కేసీఆర్ గారిని కలిసిన కేసీఆర్ కూడా ఎక్కేటి అని కూడా కలిసిన వాళ్ళందరూ ఎండేం చేయలేదు ఇప్పుడు కోర్టులో వేసినావు అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పంపించిండ్రు పోలీస్ వాళ్ళే ఆయన కూడా నన్ను చాలా చదువు రమ్మని చెప్పినాడు ఇంటికి పిలిచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కొట్టినారు నన్ను ఆయన కూడా వాళ్ళ మీద కేసు ఏం రిజిస్టర్ చేయలేదు జస్ట్ ఆయన ఓన్లీ ఒక ఫోటో టికేసి పెట్టినారు ఇప్పుడు కోర్టులో వేసినామని అంటున్నారు సిపిసిని కూడా చాలా సార్లు కలిసిన ప్రభుత్వ వ్యక్తుల్ని అందరినీ చాలా సార్లు కలిసిన కానీ హోమ్ మినిస్టర్ని కూడా కలిసిన వాళ్ళు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు ఇంత చండలమైన ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్నందుకు నేను నాకు చాలా సిగ్గుపడుతున్నా నేను ఇట్లాంటి నల్లంటి ఆడపిల్లలకి ఎంతమందికి ఇట్లా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వచ్చిన ఒక 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను వాళ్ళు రేపు ఈరోజు అని చెప్పి ఆయనను తీసుకొచ్చిన తర్వాత కోట్లో ఉంది కదా మేము ఇప్పుడు ఎట్లా చేస్తాం మేము అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇది ఎంతటి నికృష్టమైన మాటలు ఇవన్నీ ఒక అమ్మాయి ఎలా జీవించుకుంటుంది ఇన్నిసార్లు 3-4 సంవత్సరాల నుంచి తిప్పించుకొని ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అసలు ఇవంతా ఎట్లా పరిచిస్తున్నాయి ఇన్ని రోజుల నుంచి ఒక అమ్మాయిని తిప్పించుకొని ఇంత ఇంత బుర్ఖాగా ఎలా ఆలోచిస్తున్నారు ఒక చట్టంలో ఉంది అంటే ఒక అబ్బాయి తప్పు చేసినాడు అంటే తప్పకుండా ఆయనకి శిక్ష పడాలి కానీ ఫస్ట్ స్టెప్ డిపార్ట్ ఆఫీసర్
चल फिसल कर सर, हमें चल के Subscribe now and press the bell icon. Never miss an update.